నా పేరు శకుంతల. నేను చదివేది సుమతి శతకం. బద్దెన గారు రచించినటువంటి నీతి పద్యాలు. 71వ పద్యం భావం. వరదైన చేను దున్నకు కరవైనను బంధు జనుల కడకేగకు మీ పరులకు మర్మము చెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతి. వరదతో మునిగిపోయిన పైరును దున్నుట కూడదు. దారిద్ర్యం సంభవించినప్పుడు బంధువులింట్లకు పోరాదు. పగవారికి రహస్యములు చెప్పరాదు. ఇంటి గుట్టును ఇతరులకు చెప్పరాదు. ఇంటి గుట్టును చెప్పినందువల్లనే రావణుడంతి వాడు అసూలు బాసినాడు. రావణుని మరణ రహస్యమును విభీషణుడు రావణి సోదరుడు చెప్పినందుకే రాముడు అతనిని చంపగలిగినాడు కదా. పిరికివానికి సైన్యాధిపత్యమును కట్టబెట్టరాదు. పిరికివాడు ఏ పదవికి పనికిరాడు. 72వ పద్యం భావం. లావుగలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండవు గ్రావం వంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళ సుమతి. కొండంత ఏనుగును వశము చేసుకొని దానిపై ఎక్కి తోలువాడు ఎవడైనా మావటివాడు బలవంతుడు కదా. అట్లే శరీర బలము కలవాని కంటెను నీతిపరుడు వివేకవంతుడు మిక్కిలి బలవంతుడు అగును కదా. 73వ పద్యం భావం. రూపించి దూషించి పలికి బొంకకు ప్రాపగు చుట్ట మునకెక్కు పలుకకు మదిలో కోపించు రాజుట గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతి. ఓ సుమతి, ఒకరికి వాగ్దానం చేసి ప్రమాణము చేసిన తరువాత ఎంత కష్టమొచ్చినను అసత్యమాడరాదు. మనకు అండగా నుండు బంధువులను బాధించు మాటలాడి దూరము చేసుకునకుము. నిత్యము మనస్సునందు కోపంతో ఉండు రాజును అధికారులు సేవింపరాదు. పాపపు దేశములో ప్రవేశింపకు. ఇవి అన్నీ ప్రమాదకరములు సుమా. 74 భావం. రాపొమ్మని పిలువని యా భూపాలుని కొలువ భుక్తి ముక్తులు గలవే దీపంబులేని ఇంటను జీవుని కిట్లాడినట్లు సిద్ధము సుమతి. ఓ సుమతి, రమ్ము పొమ్ము అనుచు అభిమానముతోనూ మర్యాదతోనూ పిలువని ఆదరించని రాజు వద్ద ఊడిగము చేయుట బ్రతుకు తెరువుకే గాని ఇహపర సుఖములుండునా ఉండవు. అట్లే అట్టి సేవ దీపములేని గృహమందు దేవుళ్ళాడినట్లుండును. అంటే దేవుళ్ళాడు కాదు, దేవుళ్ళాడినట్టు ఉండును. ఇది నిజము. 75వ పద్యం. మదిగొని వలచియుండగా మది చెడి ఒక క్రూర విటుడు మానక తిరుగన్ బొది చిలిక పిల్లి పట్టిన చదువునే ఆ పంజరమున జగతిని సుమతి. ఓ సుమతి, ఈ జగతి యందు స్త్రీలు ప్రేమించిన వాడు వచ్చినచో మాట్లాడును, కానీ కొంటెవాడెవడైనా వచ్చి మాట్లాడినచో పలుకునా మౌనం వహించును. కానీ అట్లే పంజరంలోని చిలుక తనను పెంచిన వారితో మాట్లాడును, కానీ బలవంతముగా ఒక పిల్లి దూరి మాట్లాడమన్నచో పలుకునా పలుకదు అని భావం. 76వ పద్యం భావం. మానఘనుడాత్మధృతి చెడి ఈనుండగు వాని ఆశ్రయించుట ఎల్లన్ మానెడు జలముల లోపల ఏనుగు మీ దాచుకున్న ఇమడిక సుమతి. అభిమానధనుడొక్కడు ధైర్యమును వీడి తన బ్రతుకు తెరువుకై హీనుని వద్ద చేరుట ఎట్లనగా ఏనుగు లీటరు నీటిలో పడి తన శరీరమును దాచుకున్న విధముగా
మిక్కిలి హాస్యయుక్తంగా అవమానకరముగా ఉండును. రేపు మళ్ళీ కొన్ని పద్యాలు చదువుతాను. ధన్యవాదములు. 77వ పద్యం భావం. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు, సుభట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. మన మాటకు సత్యమే ప్రాణము, కోటకు వీరుల రక్షణే ప్రాణము, ఆడవారికి శీలమే ప్రాణము, వ్రాసిన కాగితమునకు సంతకమే ప్రాణము. డెబ్బై ఎనిమిదవ పద్యం. మంత్రిగణ మంత్రిగల వాణి రాజ్యము, తంత్రము చెడకుండా నిలుచు దరచుగ ధరలో, మంత్రి విహీనుని రాజ్యము యంత్రపు గూలినట్లు, యంత్రపు గూలిడినట్లు జరుగదు సుమతి. పరిపాలన మంత్రాంగము తెలిసిన మంత్రి ఉన్న రాజు యొక్క రాజ్యము మిక్కిలి సమర్థవంతముగాను పరిపాలనా దక్షతతోను కూడియుండును. మరలోని ముఖ్యమైన శీల ఊడిపోయినచో అమర అంతయు పాడగునట్లు మంత్రిలేని రాజ్యము సక్రమముగా ఉండదు. మంత్రిలేని రాజ్యము సక్రమముగా ఉండదయ్యా. ఎందుకంటే మరలేనటువంటి దాంట్లో మనము చూస్తే అది ఎట్లా కనిపిస్తుంది. 79 భావం. మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట ఎల్లన్, కొండంత మన పుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతి. రాజు ఎంత పరిపాలన రక్షకుడైనను దక్షుడైనను మంత్రి లేకుండా రాజ్యపాలన చేయుట అసాధ్యము. అట్లే మదపుటేనుగుకు తొండము లేనిచో దాని బ్రతుకు ఎట్లుండును, అది బ్రతకలేదని అర్థం. 80 భావం. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచి మల చేత జిక్కి చావది సుమతి. నేను చాలా బలవంతుణ్ణి, నాకేమి భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదయ్యా. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావటం లేదా. అందుకే బలవంతుడనని చెప్పి గర్వపడద్దు. చిన్న చీమల చేత పాము చావబడింది. అందుకే అహంకారాన్ని అనేటువంటి పదాన్ని విడిచిపెట్టాలి. అందరికీ ధన్యవాదములు.